విశాఖపట్నం జిల్లా నాయుడుతోట వద్ద 10 కేజీల గంజాయి పట్టుకున్న పెందుర్తి పోలీసులు. గంజాయి అమ్ముతున్నారన్న సమాచారం మేరకు నాయుడుతోట వద్ద బస్ స్టాప్లో కేరళకు చెందిన 4 వ్యక్తులకు, విశాఖ ఏజెన్సీ అరకు ప్రాంతానికి చెందిన 3 వ్యక్తులు గంజాయి అమ్ముతుండగా పెందుర్తి పోలీసులు పట్టుకున్నారు. మొత్తం 7 10 కేజీల గంజాయిను, 21,000 రూపాయల నగదును పట్టుకుని పెందుర్తి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఏసీపీ స్వరూపరాణి, సర్కిల్ ఇన్స్పెక్టర్ అశోక్ కుమార్ నిందితులు 7 కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. పెందుర్తి పోలీస్ స్టేషన్ లో ఈరోజు 10 కేజీలు గంజాయితో 7 వ్యక్తులు పట్టుబడ్డారు. వాళ్ళ మీద గంజాయి సెక్షన్ నార్కోటిక్ యాక్ట్ ప్రకారం కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇందులో 4 కేరళకు చెందిన యువకులు. వాళ్ళ ఇంటి బ్యాక్గ్రౌండ్ ఏంటంటే వాళ్ళు బెంగళూరులో ఐటీఐ చేశారు, వెల్డింగ్లోను. ఒక పేపర్ యాక్ట్ చూసి ఒడిశా వెళ్లారు. అక్కడ జాబ్ చేశారు కొంతకాలం, కానీ శాలరీస్ సరిపోవటం లేదనుకుని లాక్డౌన్ కు ముందు వైజాగ్ లో చేద్దామని వైజాగ్ వచ్చేసారు. వైజాగ్ వచ్చి ఇక్కడ ఒక చిన్న కంపెనీలో వెల్డింగ్ వర్క్స్ చేస్తూ ఉండగా ఈలోపు లాక్డౌన్ అమలైంది. దాంతో వీళ్ళు రైల్వే స్టేషన్ కి దగ్గరలో ఉన్న రూముల్లో ఎప్పుడు వెళ్దామా అనే అవకాశం కోసం చూస్తూ ఉండగా, నిన్న ఈ గంజాయి అమ్ముతున్న 3 వ్యక్తులు వీళ్ళు అరకులోని రూరల్ ఏరియాకి, వైజాగ్ రూరల్కి సంబంధించిన 3 ముద్దాయిలు. వీళ్ళు గంజాయి తీసుకొచ్చారు, 5 ప్యాకెట్స్, ఒక్కొక్కటి 2-2 కేజెస్ తీసుకొచ్చి ఎవరికి అమ్ముదాము అని చూస్తూ ఉండగా వీళ్ళు పరిచయం అయ్యారు. ఈ 4 కేరళ యువకులు పరిచయం అయ్యారు. అయితే ఈ 4ని వాళ్ళు అడగగా మేము కొనుక్కుంటాము అని చెప్పి వాళ్ళు చెప్పారు. చెప్తే అయితే వేపగుంటారండి, మీకు అక్కడ అప్పచెప్తామని చెప్పి వాళ్ళు అడగడం. వెళ్ళి ఈరోజు ఉదయం వేపగుంట నాయుడుతోట జంక్షన్ బస్ స్టాప్లో వాళ్ళకి ఇస్తుండగా మాకు పట్టుబడ్డారు. వీళ్ళ 7 కూడా ఇప్పుడు రిమాండ్ పంపిస్తున్నాం. ఇన్ఫర్మేషన్తోనే ఉంది వీళ్ళ ఇన్ఫర్మేషన్. వీళ్ళు ఎవరైతే ఈ నాయుడుతోటలో వీళ్ళ ఇల్లు అద్దెకి తీసుకుని ఉంటున్నారో, ఈ 3 అరకుకు చెందిన ముద్దాయిలు, వీళ్ళు ఈ గంజాయి బిజినెస్ లో ఆల్రెడీ ఒక ముద్దాయి, జగన్ అనే అతను ఆల్రెడీ ఒక ముద్దాయి కాబట్టి వీడి మీద వాచ్ పెట్టించాము. సో వాడు రెడీ హ్యాండెడ్ గా దొరికాడు. $21,000 క్యాష్ కూడా దొరికింది. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి JNI Today.